In this video, we are going to discuss about Microsoft Excel. Contents: identify the components, data entry, performance of basic mathematical tasks, insert of charts, savings and printings. These are the topics we covered in this video. Ante basic ga manaki government works loni tabulation formula vache prati work and sums cheyalsina ante total cheyalsina works ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఎక్సెల్లో మనం చాలా సింపుల్గా చేయగలం. సో ఎఫెక్టివ్ పెర్ఫార్మెన్స్ కోసం ప్రతి ఒక్క ఫంక్షనరీ కూడా ఎక్సెల్ని నేర్చుకోవాలి. డేటా ఎంట్రీ అనేది ఎక్సెల్లోని చేయడం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో హౌ టు ఓపెన్ ఎక్సెల్. ఎక్సెల్ డాక్యుమెంట్ని నార్మల్గా ఎలా ఓపెన్ చేస్తాం, వర్డ్ డాక్యుమెంట్ని మనం ఎలా అయితే ఓపెన్ చేసుకుంటున్నామో సేమ్ ఎక్సెల్ డాక్యుమెంట్ని కూడా టాస్క్ బార్లో సెట్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే డెస్క్టాప్ మీద మనం న్యూ ట్యాబ్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి న్యూ వర్క్ బుక్క లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్ బుక్ అడుగుతుంది. సో న్యూ వర్క్ బుక్ అయితే మనం బ్లాంక్ వర్క్ బుక్ సెలెక్షన్ చేసుకోవచ్చు, లేకపోతే కంట్రోల్ ప్లస్ ఎన్ అని కూడా టైప్ చేయొచ్చు షార్ట్ కట్. లేదా ఆల్రెడీ వర్క్ చేసిన ఎక్సెల్ మీద రీవర్క్ చేయాలి అనుకుంటే ఓపెన్లోకి వెళ్తే మనకి సేవ్ అయిన డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి, అక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. సో వన్స్ ఒక ఎక్సెల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఇట్ ఈస్ ఏ హోమ్ పేజ్ ఆఫ్ ద ఎక్సెల్. ఎక్సెల్లో హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. పైన ఉన్నది మనకి టూల్ బార్. టూల్ బార్లో మనకి ట్యాబ్స్ ఉంటాయి. ప్రతి ట్యాబ్కి కూడా ఒక రిబ్బన్ ఉంటుంది. ఆ రిబ్బన్లోని ఆ ట్యాబ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఈ ఒక రెక్టాంగులర్ పోర్షన్ని, ఈ రెక్టాంగులర్ పోర్షన్ని సెల్ అంటాము. మనం ఈ ఏబిసిడి ఇవన్నీ కూడా మనకి కాలమ్స్, 1, 2, 3 రోస్. మనం కాలమ్స్ని ఏబిసిడీలతోని రోస్ని 1, 2తోని మనం సూచించుకుంటాం. మనకి సెల్ అనేది ఆల్ఫా న్యూమరికల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సెల్ అనేది D12. ఇక్కడ క్లిప్ బోర్డ్ ఉంది, ఈ క్లిప్ బోర్డ్లో మనకి సెల్ అనేది కనిపిస్తుంది D12. అంటే డి అనే కాలంలోని 12 అనే రోలో ఉంది D12. సో ఇక్కడ మనకి మొత్తం ఈ వర్క్ ఏరియాని మనం స్ప్రెడ్షీట్ అంటాము, దాన్నే వర్క్ ఏరియా అని కూడా మనం చెప్పుకుంటాము. మనకి కిందన స్టేటస్ బార్లోని మనకి మనం ఏ షీట్లో వర్క్ చేస్తున్నాము, షీట్ 1, షీట్ 2, మనం ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్, ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ద్వారా, ఈ బాటంలో ఉన్న లెఫ్ట్లో ఉన్న ప్లస్ అనే ఆప్షన్ ద్వారా మనం ఎన్ని షీట్స్ అయినా సరే పెర్ఫామ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం జూమ్ అవుట్ అండ్ జూమ్ ఇన్, అంటే పేజ్ జూమ్ కంట్రోల్ అండ్ పేజ్ వ్యూ బటన్స్ కూడా మనకి హోమ్ పేజ్లో ఉంటాయి. సో మనకి మెయిన్గా ఎక్సెల్లో మనం ఏమేమి చేయగలం, టెస్ట్ డేటా ఎంట్రీ, నెంబర్ డేటా ఎంట్రీ, ఫార్ములాస్, వీటిని మనం ఎక్సెల్లోని టైప్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తున్నాం. వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఒక కాలం నుంచి పక్కకి వెళ్ళాలి. పక్కకి వెళ్ళాలి అంటే మనం ఎంటర్ బటన్ని కానీ ట్యాబ్ని కానీ ఉపయోగించుకుంటాం. సో ఎంటర్ని ఉపయోగించుకుంటే డౌన్కి వస్తుంది, అంటే రో మారుతుంది. మనం ట్యాబ్ను ఉపయోగించుకుంటే కాలం మారుతుంది. అంటే ఇక్కడ A1 నుంచి A2కి రావాలంటే ఎంటర్ టైప్ చేయాలి, A1 నుంచి B1కి రావాలంటే ట్యాబ్ని మనం ప్రెస్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం ఎక్సెల్లోని మనం ఇయర్స్ని, నెంబర్స్ని, అంటే సిరీస్లో ఉన్న నెంబర్స్ని, ఇయర్స్ని, మంత్స్ని డ్రాగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ ఎక్సెల్ షీట్లోని నేను జనవరి సీరియల్ నెంబర్ పెట్టుకున్నాను, జనవరి, ఫిబ్రవరి. సో నాకు డిసెంబర్ వరకు కావాలి. నేను డిసెంబర్ వరకు టైప్ చేయకరనిది, జనవరి, ఫిబ్రవరి ఇలా రెండింటినీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ బటన్ ద్వారా మనం డ్రాగ్ చేసుకుంటే మనకి ఎన్ని బటన్స్, ఎన్ని మంత్స్ అయితే కావాలన్ని మంత్స్ మనకు వచ్చేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు సీరియల్ నెంబర్స్ చూద్దాం. 1, 2, 3, 4 ఇలా మనకి సీరియల్ నెంబర్స్ కూడా మనకి ఎన్ని కావాలంటే అన్నింటిని మనం డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే ఫంక్షనింగ్ అనేది చాలా సింపుల్గా మనం ఎక్సెల్లోని ఫంక్షనింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఎక్సెల్లో వర్క్ చేసేటప్పుడు కట్, కాపీ, పేస్ట్, ఫాంట్ సెట్టింగ్స్ అన్నీ కూడా వర్డ్ డాక్యుమెంట్లో ఎలా అయితే పెర్ఫామ్ చేసామో అన్ని పెర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ ఎక్సెల్లో చేయొచ్చు. Ctrl+C, Ctrl+X, Ctrl+V ఎలా అయితే షార్ట్ కట్స్ అనేవి మనం ఉపయోగిస్తున్నామో ఎక్సెల్లో కూడా ఆ షార్ట్ కట్స్ని మనం ఉపయోగించవచ్చు. మనం ఇక్కడ డేటా ఎక్సెల్లోని
మెయిన్ చేసేటప్పుడు సెలెక్టింగ్ ఆఫ్ సెల్ అంటే ఒక రోని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక రో ఏదైనా ఒక పెర్ఫార్మెన్స్ని మనం ఎక్సెల్లోని రిబ్బన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే పెర్ఫార్మెన్స్ని మనం యాక్సెస్ చేయాలి అంటే మనకి సెలెక్షన్ ఆఫ్ సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి యాడింగ్స్ అండ్ అథమెటిక్ ఈక్వేషన్స్ ఎక్సెల్లో ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది, అట్ ద సేమ్ టైం ఒక ఎక్సెల్ షీట్ని మనం ఎలా అలైన్ చేసుకుంటాం, పేజ్ అలైన్ ఎలా చేస్తాం, ఒక ఎక్సెల్ షీట్లోని మనం లైన్స్ని ఎలా ఇంటర్సెక్ట్ చేసుకుంటాం, ఆ పేజ్ లేఅవుట్ ఎలా మార్చుకుని ప్రింట్ తీస్తాం, దాన్ని పీడిఎఫ్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా మనం రియల్ టైం ఎక్సెల్ పేజ్లో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక డేటాని నేను ఎంట్రీ చేశాను ఎక్సెల్ పేజ్లోని. సో ఒక ఎక్సెల్ పేజ్లో నేను డేటా ఎంట్రీ చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు యాక్సెస్ని. సో నాకు ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫామ్ అనేది ఓపెన్ అయ్యింది, అంటే ఆల్రెడీ నేను సేవ్ చేసిన ఎక్సెల్ నేను ఓపెన్ చేయాలి. సో ఓపెన్, సో ఓపెన్లోని మనకి ఎక్సెల్ అనేది ఎక్కడైతే ఉంటుందో నేను దాన్ని సేవ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్స్లోని నేను ఈ టేబుల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో డౌన్లోడ్స్ని టేబుల్ ఓపెన్ చేస్తే నాకు ఈ టేబుల్ ఓపెన్ అయ్యింది. ఈ టేబుల్లో నేను ఇనీషియల్గా అన్నిటినీ సెలెక్షన్ చేసుకొని వీటన్నిటికీ కూడా నేను బోర్డర్స్ పెట్టుకోవాలి. సో ఆల్ బోర్డర్స్ అంటే ఇక్కడున్న ఈ బోర్డర్స్ అనే ఆప్షన్ ద్వారా నేను ఆల్ బోర్డర్స్ నేను సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అన్ని కాలమ్స్ అనేవి ఈవెన్గా ఉన్నాయి, ఇలా ఈవెన్గా ఉన్నాయి. ఇప్పుడు నాకు నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ యాక్చువల్గా ఇది నెంబర్ ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్, కానీ ప్లేస్ సరిపోలేదు. సో నేను ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలి. ఎలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు? ఈ బీకి బీని ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి బీకి సికి మధ్యలో మనం ఈ ఆప్షన్ వచ్చేటప్పుడు క్లిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది దాని సైజు వరకు అది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇప్పుడు మన బేసిక్ పెర్ఫార్మెన్స్, బేసిక్ పెర్ఫార్మెన్స్లో మనం ఒక సెల్ని కంప్లీట్గా ఈ రోన్ నేను డిలీట్ చేసేయాలి. కంప్లీట్గా ఈ రోని నేను డిలీట్ చేయాలి అంటే ఈ రోని మనం సెలెక్షన్ చేసుకొని ఆ రో నెంబర్ దగ్గర మనం రైట్ క్లిక్ చేసుకుంటే మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంప్లీట్గా రో అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్ ఉన్నాయి, ఓపెన్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఉన్నాయి, క్లోజ్డ్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఉన్నాయి. సో మనకి ఈ మొత్తం కూడా టోటల్ కావాలి. సో టోటల్ కావాలి అనుకుంటే మన ఎక్సెల్లోని మనకి ఆ కిందన ఫార్ములాస్ ఉంటాయి. ఇజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని మనం ఎన్ని నెంబర్స్ అయితే సమ్ కావాలో అన్ని నెంబర్స్ కామా పెట్టుకొని కంప్లీట్గా ప్రతి నెంబర్ని కూడా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు C2 నుంచి C6 వరకు మనకి సమ్ వస్తుంది. ఇలా కాదు, మనకు మొత్తం సమ్ కావాలి, మనం దాన్ని ఆటో సమ్ కూడా చేయొచ్చు. అంటే ఈ రో అంతా సెలెక్షన్ చేసుకొని నేను కింద వరకు కూడా సెలెక్షన్ చేసుకొని ఆటో సమ్ అనే ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూడండి, ఇక్కడ ఆటో సమ్ ఉంచు సార్, ఆటో సమ్ నేను ఎంటర్ చేస్తే నేను లాస్ట్ సెలెక్షన్ రోలోని మనకి కంప్లీట్ సమ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆటో సమ్ ఇక్కడ పెర్ఫామ్ చేద్దాం చూడండి, మొత్తం ఇక్కడ దాకా సెలెక్షన్ చేసుకున్నాను, లాస్ట్ సెల్లో మనకి సమ్ కావాలి. సో ఆటో సమ్ సమ్ వచ్చింది, క్లోజ్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ కూడా సమ్ కావాలి, సమ్ వచ్చింది. సో ఇది టోటల్, కంప్లీట్గా ఇదేంటిది టోటల్. సో ఇక్కడ TOTAL టోటల్ అని పెట్టా. సో టోటల్ అనేది నాకు ఈ రెండు కాలమ్స్లో కలిపి రావాలి, అంటే ఈ రెండు కాలమ్స్ నేను ఏం చేయాలి, మెర్జ్ చేయాలి. సో మెర్జ్ చేయాలి అనుకుంటే ఈ రెండు కాలమ్స్ నా సెలెక్షన్ చేసుకొని మనకి రిబ్బన్లో మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మెర్జ్ చేయొచ్చు. సో మొత్తం మనకి బోర్డర్స్ ఉన్నాయి, కానీ కిందన మనం ఇప్పుడు న్యూగా పెట్టుకున్న దానికి బోర్డర్ లేదు. సో మనం ఆ న్యూగా పెట్టుకుంది దాని ఎడిషన్ పైదాంతో పాటు సెలెక్షన్ చేసుకొని మనం బోర్డర్స్లోకి వెళ్ళి మనం టైప్ ఆల్ బోర్డర్స్ ఇచ్చుకుంటే మనకి బోర్డర్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా మనం ఇక్కడ ఫాంట్ ఎడిట్, ఫాంట్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫాంట్ ఎడిట్ ఇక్కడ మనం ఏ ఫాంట్ అయితే కావాలో ఆ ఫాంట్ని మనం ఎలా కావాలంటే అలాగా చేంజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. అదేవిధంగా మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫంక్షన్ మనకు వద్దు అని బ్యాక్ వచ్చేస్తే మనం అన్డూ చేయొచ్చు Ctrl+Z. అదేవిధంగా Ctrl+Y నొక్కితే మనకి రీడూ కూడా అవుతాయి. ఇవి అన్నిట్లోనే షార్ట్ కట్ ఆప్షన్స్. ఇప్పుడు మనకి ఎక్సెల్లోని ఈ డేటాని మనం అలైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేజ్ మొత్తం సెలెక్షన్ చేసుకొని కంప్లీట్ లెఫ్ట్ అలైన్ చేసుకోవచ్చు, మిడిల్ అలైన్, రైట్ అలైన్. సో మనకి ఒక్కొక్క
రోని కూడా మనం సపరేట్గా అలైన్ చేసుకోవచ్చు, కాలంని కూడా సపరేట్గా అలైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్స్ అనేవి మనకి లెఫ్ట్ అలైన్ ఉన్నాయి, నేమ్స్ లెఫ్ట్ అలైన్ ఉన్నాయి, కానీ మనకి ఈ నెంబర్ ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్ అనేది సెంటర్లో రావాలి. సో దాన్ని మాత్రం మనం సెలెక్షన్ చేసుకొని సెంటర్ పెట్టుకోవచ్చు. ఓపెన్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ సెంటర్, క్లోజ్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ సెంటర్. సో మనకి ఇప్పుడు ఈ రోని మనం చాలా చిన్నది చేసాం. సో నెంబర్ ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్ అనేవి మనకి సర్వీసెస్ అని మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ ఈ రో హైట్ని మనం పెంచుకుంటున్నాం. సో రో హైట్ని మనం పెంచుకునేటప్పుడు నార్మల్గా మనకి నెంబర్ ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్ అనేవి మొత్తం కనిపించట్లేదు. సో ఈ నెంబర్ ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్ మొత్తం కనిపించాలి అంటే మనం వ్రాప్ టెస్ట్, దీని ద్వారా మనం ఇలా వర్టికల్గా వచ్చేటట్టు అంటే మొత్తం దానిలో సరిపోయేటట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు ఒక ఒక సెల్లోని మనకి మిడిల్లోకి వెళ్ళాలి. సో సెల్లో అలైన్మెంట్ కావాలి అంటే మనకి పేజీ మొత్తం అయితే ఈ మూడు ఉపయోగించుకుంటాం, సెల్లో కావాలి అనుకుంటే అప్పర్ పోర్షన్లో ఉన్నవి ఉపయోగించుకుంటాం. వీటన్నిటిని కూడా సెలెక్షన్ చేసుకొని మనం అప్పర్ పోర్షన్కి మనం పెట్టుకోవచ్చు. సో దీన్ని మనం సేమ్ ఫాంట్ బోల్డ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మొత్తం ఫార్మేట్ని నేను పేజ్ లేఅవుట్ చేస్తున్నాను ఇప్పుడు. సో పేజ్ లేఅవుట్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ పేజ్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ పేజ్ లేఅవుట్ ఆప్షన్లోనే నేను ఈ మొత్తాన్ని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేసి నేను ల్యాండ్స్కేప్లో ప్రింట్ కావాలంటే ల్యాండ్స్కేప్ ఇవ్వచ్చు, పోర్ట్రేట్లో ప్రింట్ కావాలంటే పోర్ట్రేట్ ఇవ్వచ్చు. నాకు ఇక్కడ ల్యాండ్స్కేప్ కానీ పోర్ట్రేట్ కానీ మనం పేజ్ లేఅవుట్ చేసినప్పుడు మనకి డాటెడ్ లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఒక్కొక్క డాట్ లైన్ కూడా ఒక పేజ్ని, ఒక్కొక్క పేజ్ని డిస్క్రైబ్ చేస్తుంది. మనకి డాటెడ్ లైన్ దాటింది అంటే అది ప్రింట్ ఏరియా దాటిపోతుంది. సో మనం ప్రింట్ ఏరియాని కూడా ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రింట్ టైటిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ డేటా ఉంది, ఈ డేటాని నేను ఇంకా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇన్సెర్ట్ చేస్తున్నాం అంటే ఒక కొత్త కాలం, కొత్త రోని ఇన్సెర్ట్ చేయాలంటే మనం ఏ రోని అయితే ఇన్సెర్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాని కిందన మనం రైట్ క్లిక్ చేసుకోవడం వల్ల మనం ఇన్సెర్ట్ దగ్గర కాలంని ఇన్సెర్ట్ చేయగలం. ఎట్ ద సేమ్ టైం మనం రోని కూడా సేమ్ ఇలాగ ఇన్సెర్ట్ చేయగలం. మనం ఎక్కడైతే ఇన్సెర్ట్ చేస్తున్నామో దానికి లెఫ్ట్ సైడ్ అనేది రో ఆర్ కాలమ్స్ అనేవి ఇన్సెర్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం పేజ్లోని ప్రింట్ టైటిల్స్ యొక్క ఉపయోగం చెప్పుకుంటున్నాం. సో ఈ ప్రింట్ టైటిల్స్ యొక్క యూస్ చూడండి. సో నేను ఒక పేజ్లోని ఎక్కువ డేటా ఉంది, ఎక్కువ డేటా నెంబర్ ఆఫ్ పేజెస్లో వస్తుంది. సో నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తే మనకి సెకండ్ పేజ్కి వచ్చేసరికి చూడండి మనకి ప్రింట్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ పేజ్లో మనకి ప్రింట్ ఇలా కనిపిస్తుంది, సెకండ్ పేజ్లో ప్రింట్ ఇలా కనిపిస్తుంది. అంటే సెకండ్ పేజ్లో మనకి అది దేన్ని రిప్రజెంటేషన్ చేస్తుందో తెలియదు. మనం దేన్ని రిప్రజెంటేషన్ చేస్తుందో తెలుసుకోవాలి అంటే మనం ప్రింట్ టైటిల్స్ పెట్టుకోవాలి. ఈ ప్రింట్ టైటిల్స్ పెట్టుకుంటే మనం ఇక్కడ ప్రింట్ టైటిల్స్ అని క్లిక్ చేస్తే మనకి రోస్ రిపీటెడ్ ఎట్ టాప్ అనే ఆప్షన్ ద్వారా మనం ప్రింట్ టైటిల్స్ని ఇలా సెలక్షన్ ద్వారా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకొని మనం ఓకే చేసుకుంటే మనకి ప్రింట్ టైటిల్స్ అనేవి యాక్సెప్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రింట్ టైటిల్స్ వస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రింట్ ప్రివ్యూలో మనం చూసుకుందాం, ఇది ఫస్ట్ పేజ్లో ఇలా వస్తున్నాయి, సెకండ్ పేజ్లో కూడా మనకి పైన ఆ టైటిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మనకి వర్క్ ఈజీ కోసం మనం ప్రింట్ టైటిల్స్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఒక డేటా ఉంది, ఆ డేటా మనకి ల్యాండ్స్కేప్ మోడ్లో ఎక్కువగా ఉంది. మనకి ఇలా ఇలా ఒక డేటా ఉంది. సో మనకి ఇలా ఒక డేటా ఉన్నప్పుడు మనం దీన్ని పోర్ట్రేట్లోని మనకు ఉంది. సో పోర్ట్రేట్లో మనకి ప్రింట్ అనేది ఇది కరెక్ట్గా రాదు. సో పోర్ట్రేట్లో ప్రింట్ రాలేదని కరెక్ట్గా మనం ప్రతిదీ కూడా ప్రింట్ ప్రివ్యూలో చూసుకోవచ్చు. సో ఈ పోర్ట్రేట్లో ఉన్న ప్రింట్ని మనం ల్యాండ్స్కేప్లో చేంజ్ చేసుకోవచ్చు ఓరియంటేషన్. సో ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్లో చేస్తే మనకి ఈ పేజ్ అనేది ల్యాండ్స్కేప్లో కన్వర్ట్ అవుతుంది. సో ల్యాండ్స్కేప్లో కన్వర్ట్ అవ్వడం వల్ల మనం డేటాను చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మార్జిన్స్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతిదీ అంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్కేల్, మనం ఇక్కడ మొత్తం ఎక్సెల్ కాపీని ఎంత స్కేల్లో కావాలి, 100%, 50% అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ప్రింట్లోని ఆ స్కేల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక ఎక్సెల్ని మనం ఎలా ప్రింట్ తీయాలి, ఒక ఎక్సెల్ని మనం ఎలా పీడిఎఫ్గా తీయాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఎక్సెల్ని ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ఎంతవరకు అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ప్రింట్ ఏరియాగా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా నాకు ఒక పేజ్లో ప్రింట్ కావాలి, నేను దీన్ని ప్రింట్ ఏరియాగా సెలెక్ట్ చేసి సెట్ ప్రింట్ ఏరియా పెట్టుకున్నాను. సో సెట్ ప్రింట్ ఏరియా పెట్టుకున్న తర్వాత మొత్తం కూడా నాకు పోర్ట్రేట్ మోడ్లో నేను తీసుకుందాం అనుకుంటున్నాను.
సో పోర్ట్రేట్ మోడ్లో తీసుకున్నాం అన్న ప్రింట్ ఏరియాని నేను చూసుకున్నాను. సో ఇప్పుడు మొత్తం ప్రింట్ వన్స్ మనం ఇచ్చిన తర్వాత కంట్రోల్ పి అనే బటన్ ద్వారా మనం ప్రింటర్లోకి వెళ్ళొచ్చు. సో కంట్రోల్ పి అనే బటన్ ద్వారా నేను ప్రింటర్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అనేది కనిపించింది. నాకు పేజ్ ఎలా అయితే ఉందో నాకు అలా రాలేదు ప్రింట్. అంటే దీనివల్ల మనం ఏమర్థం చేసుకోవాలంటే మార్జిన్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో మార్జిన్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనం కంప్లీట్గా కస్టమ్ మార్జిన్స్ నో స్కేలింగ్, ఇక్కడ స్కేలింగ్ దగ్గరికి వెళ్ళాలి. సో స్కేలింగ్ దగ్గర ఫిట్ ఆల్ కాలమ్స్ ఇన్ వన్ పేజ్ ఈ ఆప్షన్ ద్వారా మనకి ఆల్ కాలమ్స్ కూడా ఆటోమేటిక్గా వన్ పేజ్లోకి ఫిట్ అయిపోతాయి. మనకు అలా కాదు అనుకుంటే మనం కంప్రెస్ అయ్యాయి. సో ఫిట్ ఆల్ రోస్ ఇన్ వన్ పేజ్, ఒకవేళ రోస్ ఎక్కువైపోతే మనం ఆల్ రోస్ ఇన్ వన్ పేజ్ అనే ఆప్షన్ ద్వారా మనం అన్ని రోస్ని కూడా వన్ పేజ్లోకి మనం పెట్టుకోవచ్చు. సో స్కేలింగ్ లేకుండా మనం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం మార్జిన్స్ని నార్మల్ మాన్యువల్గా కూడా, అంటే ఇక్కడ మనకి ప్రింట్ ఏరియా అనేది మనకి ఇక్కడ దాకా డాట్స్ వచ్చాయి, అంటే ప్రింట్ ఇక్కడ దాకా వస్తుంది అని అర్థం. సో మనం ఆ లెవెల్లోకి మనం ప్రింట్ ఏరియాని ఈ కాలమ్ విత్ రో విత్తుల్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం వల్ల కూడా మనం అలైన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం అన్ని రోస్ అనేవి యూనిఫామ్గా రావాలి. యూనిఫామ్ సైజ్లో రావాలి అంటే అన్ని రోస్ని సెలెక్షన్ చేసుకొని ఏదో ఒక రో దగ్గర రో విత్ పెర్ఫామ్ చేస్తే అన్ని రోస్ కూడా యూనిఫామ్గా చేంజ్ అవుతాయి. ఇలాంటి ఆప్షన్స్ అనేవి మనకి ఎక్సెల్లోని వర్క్ని చాలా ఈజీ చేయడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎక్సెల్లో చేసిన ఒక ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఇంకా ఎక్కువగా పెర్ఫార్మెన్సెస్ అనేవి మనం సర్వ్ చేయగలం. అదేవిధంగా ఇక్కడ మనం ఒక ప్రింట్ ఎలా ఇస్తాం, ప్రింట్ ఎలా ఇస్తామంటే కంట్రోల్ పి ఇవ్వడం వల్ల మనకి మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అంటే పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ప్రింట్ని కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో ఫైనల్గా మనకి ఎక్సెల్లోని మన ఆపరేషన్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయగలం. సో ఎక్సెల్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. మన బేసిక్ అన్ని వర్క్స్ కూడా మనకి ఎక్సెల్లోని అవుతాయి. సో మనకి ఇక్కడ సేవ్ చేయాలి. మనకు మొత్తం ఫైల్ అంతా అయిపోయిన తర్వాత మనం వర్క్ని మనం సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. ఫ్యూచర్లో మళ్ళీ మనం ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే సేవ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా మనం సేవ్ యాజ్ అనే ఆప్షన్ ద్వారా ఫైల్ లొకేషన్ని అండ్ ఫైల్ టైప్ని సెలెక్షన్ చేసుకొని సేవ్ అనే బటన్ ద్వారా సేవ్ చేయొచ్చు. సో ఎక్సెల్లో మనం ప్రింట్ తీసుకునేటప్పుడు సేవ్ చేసుకునేటప్పుడు ప్రతి డేటా కూడా మనం ప్రివ్యూలోని అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని దాన్ని సైజ్ మార్చుకొని మనం ప్రింట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.